ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని శ్రీ వాసుదేవ ఆశ్రమంలో శృంగేరి మఠం శాఖ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ముత్యాల తలంబ్రాలతో రుక్మిణి వేణుగోపాల స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రేపాక రామశర్మ, రేపాక రాజేంద్ర శర్మ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయానికి విచ్చేసిన భక్త జనానికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు రేపాక రాజేంద్ర శర్మ తెలిపారు. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ముస్తాబాద్ మండలం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విశేషంగా తరలి వస్తున్నట్లు వేద పండితులు రాజు శర్మ, భావానంద శర్మ, హరిప్రసాద్, శ్రీచరణ్, రామశర్మ తెలిపారు. జగద్గురువు శ్రీ శ్రీ విశ్వేశ్వర భారతి సన్నిధానం వారి ఆశీర్వాద అనుగ్రహంతో శ్రీ వాసుదేవాశ్రమం శృంగేరి శంకరమఠం శాఖ గ్రామం బందనకల్ మండలం ఉస్తాబాద్ రాజన శిక్షణ జిల్లాలో 3 రోజుల కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. మొన్న గురువారం రోజున స్వామివారికి పురుషసూక్త అభిషేకం జరిగింది. నిన్న శుక్రవారం రోజు స్వామి ఉంటాయన్నది జంటలతో సత్యనారాయణ వ్రతాలు జరిగినాయి. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం అత్యద్భుతంగా జనాల మధ్య జరుగుతున్నది. కళ్యాణోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.